విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచడం ద్వారా భావి తరానికి ఉత్తమ పౌరులుగా రూపొందించడం జరుగుతుందని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి పి విజయలక్ష్మి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మూఢ నమ్మకాలు, మొక్కల ప్రాధాన్యత, ఎరువులు తదితర అంశాలపై ప్రదర్శనలు ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు పలు ప్రదర్శనలు నిర్వహించారు. ప్రత్యేక అధికారిని విజయలక్ష్మి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం విద్యార్థిని విద్యార్థులు వారి ప్రతిభతో తయారు చేసిన మూఢనమ్మకాలు, మొక్కల ప్రాధాన్యత, ఎరువులు సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత, జీవశాస్త్ర రంగవల్లికతో పాటు ప్రయోగ పరికరాల ప్రదర్శన, చార్స్ ప్రదర్శన గల పలు రకాల ప్రదర్శనలను తిలకించి వారి సృజనాత్మకతను ప్రశంసించారు. జాతీయ సైన్స్ స్ఫూర్తిని చాటే విధంగా విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని కల్పించే విధంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం కేజీవీబీ ప్రత్యేక అధికారిని విజయలక్ష్మి, సైన్స్ ఉపాధ్యాయురాలు కళ్యాణి మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగిందని, పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలిగితీయడానికి పాఠ్యాంశంలోని ప్రయోగాలతో పాటు విద్యార్థులు స్వయంగా క్విట్స్ చెస్ విధంగా తయారు చేయడం జరిగిందని అన్నారు. విద్యార్థులు ఇష్టంతో చదివి మంచి మార్కులు సాధించాలని అన్నారు. ధర్మారం మండలంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సైన్స్ డేని మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. నేషనల్ సైన్స్ డే సందర్భంగా పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి పాఠ్యాంశాల్లోని ప్రయోగాలతో పాటు ఇతర యాక్టివిటీస్ని కూడా పిల్లలే స్వయంగా స్కిట్స్ కూడా వేసే విధంగా వాళ్ళను మోటివేట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పిల్లలు ఎంతో ఉత్సాహంగా, టీచర్స్ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు ఈ సైన్స్ డే యొక్క ఇంపార్టెన్స్ని పిల్లలకు తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్క తరగతి నుంచి 4-5 ప్రయోగాలను పిల్లలు ఉత్సాహంగా నిర్వహించడం జరిగింది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ద సైన్స్ తెలుసుకున్న పిల్లలు ముందు ముందు వాళ్ళు కూడా శాస్త్రవేత్తలుగా ఎదగడానికి కావాల్సిన స్ఫూర్తిని వాళ్ళు నింపడానికి ప్రతి సంవత్సరం ఇలాగే సైన్స్ డే నిర్వహించుకుంటూ ఉన్నాము. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాంటి వేడుకలతోనే పిల్లల్లో ఒక పండగ వాతావరణం కలిగి పిల్లలు రీఎనర్జీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాకు ఇలాంటి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. మాకు అన్ని విధాలా సహకరిస్తున్న విద్యా అధికారులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందన, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే వారి ఆధ్వర్యంలోనే, వారి ఆదేశాల అనుసారమే ఇలాంటి వేడుకలు మేము జరుపుకుంటున్నాము. కాబట్టి పిల్లలు, ఉపాధ్యాయులు అందరం కూడా మేము సంతోషంగా ఉన్నాము. ధన్యవాదాలు. జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ఫిబ్రవరి 28 ఈ రోజున మనం సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీనికి కారణం 1928 ఫిబ్రవరి 28 సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ను కనుగొనడం జరిగింది. అందుకని ఈ రోజున మనం సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సైన్స్ దినోత్సవాన్ని ఏ విధంగా జరుపుకుంటున్నాం? మనం కూడా మనకు వీలైనంత, మనకు చేతనైనంత పిల్లలతో ప్రయోగాలు చేయిస్తూ వాళ్ళలో ఉత్సాహాన్ని పెంపొందిస్తూ వాళ్ళ చేత వివిధ ప్రయోగాలు నిర్వహించి వాళ్ళలో ప్రోత్సాహం నింపే విధంగా మేము ఈ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా కూడా ఉత్సవాన్ని జరుపుకుంటాం. ప్రతి ఒక్కరూ సైన్స్ మీద పూర్తి అవగాహన, సైన్స్ మీద పూర్తి నమ్మకం, సైన్స్ ద్వారా వాళ్ళు తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలను ప్రయోగాల ద్వారా, కృత్యాల ద్వారా నేర్చుకోవాలనేదే మా సైన్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు కళ్యాణి, జయవసంత, రాణి, జ్యోతి, శ్రీలత విద్యార్థినులు పాల్గొన్నారు.